ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద పెట్టారు. ఒక్క పొంగునూరులో ఒక కేసులో 250 మంది పెట్టారు, 200 మంది పైన జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి, అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో. 1 డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది. అంత స్మూత్గా జరిగింది, ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్